చూసారు కదా, అక్కడ అక్కడే ఇరుగుబంటి గుహ ఉంది ఫ్రెండ్స్. ఆ గుహ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆ గుహ దగ్గర ఇరుగుబంటి ఉంది అంటున్నారు ఫ్రెండ్స్. అయితే చూసి వస్తాం ఫ్రెండ్స్, చూద్దాము అక్కడ ఉందా లేదా అనేటువంటిది. అక్కడ అక్కడ చూస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ ఫోన్ కనపడుతుంది కదా, అక్కడ అక్కడ ఉంది అంటున్నారు, లేదంటే అక్కడ కానీ ఉండొచ్చు. చూసి వస్తాం ఫ్రెండ్స్, ఎలుగుబంటి ఉంటే ఇంక అంతే ఫ్రెండ్స్. కానీ చూస్తున్నాము, చూస్తే ఉరకడమే ఫ్రెండ్స్ ఒకవేళ ఉంటే. ఓకే చూసి వస్తాం రా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో ఉన్నట్టు ఫ్రెండ్స్, అక్కడేమో కదులుతుంది. అక్కడ ఉన్నట్టుంది ఫ్రెండ్స్, చూస్తున్నాను. ఈ రాళ్ళల్లో గుట్టల్లో పైకి పోవాలంటే అలవాటు లేదు ఫ్రెండ్స్, అయినా సరే వెళ్తున్నాము. చేయలేకపోతున్నాము, లోపలికి వెళ్ళాలంటే ఎలుగుబంటి లోపల ఉంది అని అంటున్నారు ఫ్రెండ్స్. తెలియదు, మనం వెళ్తే తప్పించుకునే మార్గం లేదు ఫ్రెండ్స్. చాలా రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ ఉంది చూసారు కదా, ఎంతో బాగా ఈ గుండు కింద బాగా. ఇందులో నాలుగు గదులు ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పై గదిలో అది ఉంటుంది ఫ్రెండ్స్, తర్వాత రెండవ గదిలో పిల్లలు అక్కడే ఉండిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ ఉంచుకొని ఎవరైనా వస్తున్నారో లేదా అనేటువంటిది చూస్తా ఉంటుందని ఇక్కడ ఉన్న ఈ పల్లెల్లో ఉంటారు కదా ఫ్రెండ్స్, గొర్రెల్లోకి వచ్చే వాళ్ళు, మేకలు మేపే వాళ్ళు చెబుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నాలుగు గదులు ఉన్నాయని లోపలికి, అంటే ఆ గదుల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ ధైర్యం లేక వెళ్ళలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ ఉండొచ్చు, తప్పించుకునే మార్గం లేదు. ఒకవేళ ఇక్కడ చూడొచ్చు మీరు, పూర్తిగా అడవి ఫ్రెండ్స్, ఇక్కడ పూర్తిగా అడవి, ఎక్కడ తప్పించుకునే మార్గం లేదు. మీరు చూడొచ్చు వీడియోలో, ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశమే లేదు ఫ్రెండ్స్ ఒకవేళ వచ్చినట్టయితే. కానీ ధైర్యం చేసి ఇంతవరకు వచ్చాం ఫ్రెండ్స్. లోపల గదులు ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ మనం వెళ్ళే ప్రయత్నం చేయలేకపోవచ్చు. మీరు ఇంతవరకు వచ్చి చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను కాస్త ధైర్యం చేసి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత అనుకూలంగా ఉందో. ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వెళ్ళి మాకు అక్కడ పడుకోవడానికి కూడా బాగా అనుకూలంగా చేసుకుంది ఫ్రెండ్స్. బాగా చదువు చేసుకుని అక్కడ సాయంత్రం అయితే వస్తుంది, లేదంటే ఎండ పొద్దున కూడా ఉంటుంది అన్నారు ఫ్రెండ్స్. కానీ మన అదృష్టం కొద్దీ ఇప్పుడు లేదు ఫ్రెండ్స్, లేదంటే వచ్చేసిందంటే ఇంకంతే ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ 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 నుంచి దిగి ఇట్లా కిందికి వెళ్తుంది ఫ్రెండ్స్. కింద ఉన్నాయి గుహ మొత్తము, ఇక్కడ కూడా పడుకుంటుంది ఫ్రెండ్స్. అందుకే చదువుగా ఉంది బాగా. ఇక్కడనే పిల్లలు అన్ని వెళ్తాయి ఫ్రెండ్స్, అడవి పందులు కూడా వెళ్తాయని ఈ గ్రామస్తులు చెబుతున్నారు ఫ్రెండ్స్. చూశారు కదా, ఇలా ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకవేళ ఉన్నట్టయితే మనం తప్పించుకునే అవకాశం కూడా లేదు ఫ్రెండ్స్. వీడియో తీసే అబ్బాయి కూడా చెప్పాను, ఒకవేళ వస్తే నేను చెప్తాను వెంటనే పరిగెత్తి వెళ్ళిపోదామనేసి చెప్పాను. అంటే ఏమో సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, కింద నుంచి సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కింద నుంచి సౌండ్స్ వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఉందే ఏమో. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్లీజ్, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాము. సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, అక్కడి నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్, సౌండ్స్ వస్తున్నాయి. ఏమో లోపల ఉందేమో.